24,000 ఎకరాలను శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు పట్టాలుగా ఇవ్వడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రవీంద్రారెడ్డి తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెంచి గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ భూమి పట్టాల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిందన్నారు. శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలో శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డి సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ మేరకు శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన గిరిజనులలో 1,315 మంది లబ్దిదారులకు సుమారు 24,000 ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ భూముల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రవీంద్రారెడ్డి తెలియజేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్, శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి కలిసి కొంతమందికి పట్టాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా తమకు అటవీ చట్టం అమలు చేసిన భూములను పంపిణీ చేసినందుకు చెంచు గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. మైనారిటీలకు 50% ఇచ్చేలా ఏకంగా చట్టం చేయటం ఒక బైబిల్గా భావిస్తాను, ఖురాన్గా భావిస్తాను అని చెప్పి ఈరోజు ఆ చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ అందుకు ముందుకు వేసే సందర్భాల్లో నేను చూశాను. ఎందుకంటే ఆ పుస్తకాలు ముద్రించేవాళ్ళు ఏమున్నాయి అనేది ఎన్నికల వరకే మాత్రమే గుర్తుంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఎన్నికలు హ్యాండ్ హోల్డ్ చేయాలి ఇద్దరు.